హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఇది లెసన్ నెంబర్ 2. ఈరోజు సెకండ్ హౌస్ లేదా ద్వితీయం ధనస్థానం, సెకండ్ హౌస్ని ధనస్థానం అని కూడా అంటారు, అట్లానే ఫ్యామిలీ ప్లేస్ సెకండ్ భావం అని కూడా అంటారు. సో ఇప్పుడు ఈ సెకండ్ హౌస్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ హౌస్ నుంచి మన జాతక చక్రంలో ఏ విషయాలను తెలుసుకుంటాం అనేది చూద్దాం. సెకండ్ హౌస్ అనేది వాక్స్థానం కూడా, అంటే మాట ఎలా ఉంటుంది, ఆ పర్సన్ మాట ఎలా ఉంటుంది అనేది సెకండ్ హౌస్ ప్లానెట్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అంటే సెకండ్ హౌస్ యొక్క లార్డ్ కానీ అందులో ఉండే ప్లానెట్ కానీ రెండిటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. గొంత ఎట్లా ఉంటుంది, వీళ్ళు ఎలా మాట్లాడతారు, సాఫ్ట్గా ఉంటుందా, హార్ష్గా ఉంటుందా, ఏంటనేది ఇవన్నీ సెకండ్ హౌస్ నుంచి చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సెకండ్ హౌస్లో వీనస్ కనుక ఉంటే మనం చాలా ఈజీగా చెప్పడం, అంటే శుక్రుడు ఉంటాయి అన్నమాట సెకండ్లో, రెండో భావంలో శుక్రుడు ఉంటాయి, అది వెంటనే అర్థమైపోతుంది చూడగానే. అంటే వీళ్ళది వాయిస్ చాలా బాగుంటుంది, ఒకవేళ సెకండ్ లాట్ వీనస్ అయినా కూడా, అంటే రెండో ఇంటికి అధిపతి శుక్రుడు అయినా కూడా వాళ్ళ గొంతు చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ అనుకోండి, కుజుడు ఉంటే వీళ్ళు గట్టిగట్టుగా అరిచినట్టు కోపంగా మాట్లాడతారనమాట. అంటే వాళ్ళు చేస్తే నేను ఊరుకోను, ఎలా చేస్తావు, ఏంటి ఇంత హార్ష్గా వచ్చేస్తుంది స్పీచ్. అలానే ఒక్కొక్క ప్లానెట్ ఏది ఉంటే ఆ గ్రహాన్ని బట్టి వీళ్ళ గొంతు ఇలా ఉంటుంది అనేది చెప్పచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి అది ధనస్థానం, అంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్, మనకి అక్యూములేటెడ్ వెల్త్, మనకి వెల్త్ అనేది ఎలా ఉంటుంది, మన లైఫ్లో సంపాదించే మొత్తం వెల్త్ ఎలా ఉంటుంది అనేది ఈ సెకండ్ హౌస్ని బట్టి చెప్పచ్చు. అంతే సెకండ్ హౌస్లో వాయిస్, గొంతు, ముఖం కూడా, ఫేస్, ఇవి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అలానే ఆస్తిపాస్తులు ఎట్లా ఉంటాయి, అంటే మనకి ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కానీ లేదా మొత్తం లైఫ్లో మనం సంపాదించే స్థిరాస్తి ఏంటి, ఎలా ఉంటుంది అనేది సెకండ్ హౌస్ నుంచి చూడొచ్చు. అంటే ఆ గ్రహాలను బట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేది అర్థమవుతుంది. అలానే సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ, ఫ్యామిలీ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఫాదరు, మదరు, మనం, లైక్ ఇట్లా అనమంటే ఆడపిల్లలకైతే పుట్టిళ్ళు, అబ్బాయిలకైతే తల్లిదండ్రులతో కలిసి ఉన్నప్పుడు, అంటే బేసిక్ ఫ్యామిలీ అనేది. ఈ ఫ్యామిలీ కూడా సెకండ్ హౌస్ని బట్టే చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ హౌస్లో కనుక మీకు గురువు కానీ ఉంటే ఆ ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ అని, బాగా పద్ధతులు అంటే ఆ మతాచారాలు రిలీజియస్వి పాటించే వాళ్ళు అలా ఉంటారని చెప్పొచ్చు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్న్ ఉన్నారు అనుకోండి సెకండ్ హౌస్లో, ఆ ఫ్యామిలీ ప్లేస్లో, అంటే వీళ్ళు చాలా సిస్టమాటిక్గా ఫాలో అవుతారు దేన్నైనా సరే, డిసిప్లిన్డ్గా ఉంటుంది ఫ్యామిలీ. ఇలా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఆ ఉన్న దాన్ని బట్టి ఈ ఫ్యామిలీ ఇలా ఉంటుంది, వీళ్ళ ఆస్తిపాస్తులు ఇలా ఉంటాయి, వీళ్ళ గొంతు ఇలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ హౌస్ అనేది మార్గస్థానం కూడా, అంటే సెకండ్ లార్డ్ అంటే ద్వితీయాధిపతి లేదా సెకండ్ భావ యొక్క లార్డ్, ఆ గ్రహం ఏదైతే ఉందో అది డెత్ రిఫ్లెక్టింగ్ ప్లానెట్ అనమాట. అంటే ఒక్కొక్కసారి అది మరణాన్ని కూడా సూచిస్తుంది సెకండ్ హౌస్ అనేది. సో ఇది సెకండ్ హౌస్ అంటే ఫస్ట్ ఫేస్, అలానే వాయిస్, గొంతు ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కుటుంబం, కుటుంబ స్థానం అది ఎలా అంటే ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఎట్లాంటి పద్ధతులు వీళ్ళు పాటిస్తూ ఉంటారు, లేదా అసలు ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయి, లేదా వీళ్ళకి ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ సెకండ్ హౌస్. అలానే ధనస్థానం, సెకండ్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ ధనస్థానం, అక్యూములేటెడ్ వెల్త్ అంటే పిత్రార్జిత మనకి వారసత్వంగా వస్తున్న ఆస్తిపాస్తులు ఎలా ఉంటాయి, ఏమైనా ఉంటాయా అనేది. అలానే నెక్స్ట్ వచ్చేసి మనము మొత్తం లైఫ్ టైంలో ఎట్లాంటి స్థిరాస్తిని సంపాదిస్తాం, స్థిరాస్తి అంటే బిల్డింగ్స్, ల్యాండ్స్, ఇట్లాంటివన్నీ అనమాట. ఇళ్ళు ఉంటాయా, పొలాలు ఉంటాయా, స్థలాలు ఉంటాయా, ఎలాంటివి ఉంటాయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్స్ ఉందనుకోండి సెకండ్ హౌస్లో, వీళ్ళకి ఓపెన్ ల్యాండ్స్ అంటే స్థలాలు, పొలాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలానే జూపిటర్ ఉందనుకోండి సెకండ్ హౌస్లో, వీళ్ళకి క్యాష్, గోల్డ్ ఇలాంటివి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది స్థిరాస్తి కింద. సో ఇలా అనమాట ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది. సెకండ్ హౌస్లో ఉండే ప్లానెట్ని బట్టి ఇట్లాంటి విషయాలన్నీ మనం తెలుసుకోగలుగుతాము. సో గైస్, ఇది సెకండ్ హౌస్ అంటే, సెకండ్ హౌస్ ఈజ్ వాయిస్, ఫేస్,
అలానే లైక్ మన ఫ్యామిలీ, వెల్త్, ఎవ్రీథింగ్ అన్నమాట. సో గైస్, దిస్ ఈజ్ సెకండ్ హౌస్ ఎనాలిసిస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ అండ్ సెండ్ యువర్ క్వైరీస్ టు మై ఫేస్బుక్ పేజ్ ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.